ఈరోజు పాలక్ పనీర్ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. పాలక్ పనీర్ తయారు చేయటకు కావాల్సిన పదార్థాలు పన్నీర్, పాలకూర, టమాటాలు, ఉల్లిపాయలు, ఆయిల్, మసాలా, అల్లం, పసుపు, కారం, ఉప్పు. తయారీ విధానం: ముందుగా వేడి చేసుకున్న వాటర్లో కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలోకి శుభ్రం చేసుకున్న పాలకూరను తీసుకోవాలి. తరువాత శుభ్రం చేసుకున్న పాలకూరను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర లిక్విడ్ రూపంలోకి వీడియోలో చూపించిన విధంగా తయారవుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండిని తీసుకొని తగినంత నూనె వేసుకొని వేడి చేయాలి. వేడి చేసుకున్న నూనెలోకి మసాలా వేసుకొని వేగించాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసి వేగించాలి. తర్వాత తగినంత పసుపు, అల్లం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని వేగించాలి. టమాటాలు వేగిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీలో పట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆఖరిగా వేగించుకొని పెట్టుకున్న పన్నీర్ వేసుకొని బాగా కలుపుకుంటే పాలక్ పన్నీర్ తయారవుతుంది. పాలక్ పన్నీర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.